ಪ್ರೇರಕ ಬುದ್ಧಿ ಪ್ರದಾಯಕ ಶ್ರೀ ಗಣನಾಥ ಜಯ ಗಣನಾಥ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಬುದ್ಧಿ ಪ್ರದಾಯಕ ಶ್ರೀ ಗಣನಾಥ ಜಯ ಗಣನಾಥ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಬುದ್ಧಿ ಪ್ರದಾಯಕ ಗಣಪತಿ ನವರಾತ್ರಿಗಳ ಸ್ಪೆಷಲ್ ತೆಲುಗು ರುಚಿಗೆ ಸ್ವಾಗತ. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహాయ విరుచి. గణపతి నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? తెలుగు రుచిలో చూపించిన మంచి మంచి స్పెషల్ వంటలు మీరు కూడా ట్రై చేస్తున్నారు కదా? ఈరోజు కూడా మీ తెలుగు రుచి మంచి మంచి వంటలతో ఎంతో అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహాయ విరుచిలో తీయతీయగా ఆహాయమిరుచిలో తీతీగా రాజుగారు ఏం చేయబోతున్నారో తెలియాలంటే రాజుగారిని పిలిచేద్దాం. వెల్కమ్ రాజుగారు. నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఆహాయమిరుచిలో తీతీగా ఏం చేస్తున్నారు రాజుగారు? ఈరోజు కొంచెం హెల్దీ రోల్స్ చేస్తున్నాను. ఖర్జూర్ అంజీర్ రోల్స్ అండి. వావ్, డ్రై ఫ్రూట్స్ తో అన్నమాట. అవునండి. ఖర్జూరం అండ్ అంజీర్ కూడా చాలా స్వీట్ గా ఉంటాయి కాబట్టి మన స్వీట్నెస్ ఇంకేమి యాడ్ చేయకర్లేదు. ఇంకేం అక్కర్లేదండి. ఓకే. సో ఖర్జూర్ అంజీర్ రోల్స్ చేస్తున్నారంట, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఖర్జూర్ అంజీర్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, అంజీర్ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు, ఖర్జూర్ అంజీర్ రోల్స్ తినడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే. ఆఫ్ కోర్స్ ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేసాకే అనుకోండి. ఓకే. బట్ నేను ఫాస్ట్ గా చెప్పగానే కొంచెం మాకు స్టార్ట్ అయిపోయింది నోరు ఊరడం. yes, అంటే దాంట్లో మనం యూజ్ చేసే అలా ఉన్నాయి కదండి. అవును. సో హెల్దీ ప్లస్ ఏంటంటే మనకి స్వీట్ని కూడా అడిషనల్గా మనం పంచదార కానీ బెల్లం కానీ అక్కర్లేదు, వాటితోనే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఖర్జూరం అలాగే అంజీర్, సో ఇవి విడివిడిగా ముందు మనం మిక్సీ పట్టేసుకుందాం అండి. ఓకే. సో ఫస్ట్ అంజీర్ పట్టేసేద్దాం. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ప్రాపర్గా గ్రైండ్ అవుతుంది. ఎందుకు విడివిడిగా అంటే ఏమైనా? అది కొంచెం ఎక్కువగా స్టిక్కింగ్గా ఉంటుంది. ఓకే. సో గసగసాలు కూడా తీసుకున్నారు ఇందులో. టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇందులో. అంజీర్లో కూడా చిన్న చిన్నవి గసగసలాగే అనిపిస్తాయి. గింజలు ఉంటాయి కదా, బాగుంటుంది ఫీల్ అనేది బాగుంటుంది అంజీర్తో. మనం అంటే ఏ స్వీట్ చేసినా తినేటప్పుడు అది బాగుంటుంది. అది సో ఇంకొద్దిగా కావాలి. సో దీన్ని ఒక మిక్సింగ్ జార్లోకి తీసేసుకున్నాం అండి. ఓకే. సో దీంట్లోనే ఖర్జూరం కూడా. ఓకే. సరిపోతుందండి. సో ఖర్జూరం ఏంటంటే మనకు స్వీట్నింగ్ అనే కాకుండా కొంచెం ఇలా రోల్స్ లాంటివి లేదా లడ్డూలు చుట్టుకోవడానికి కొంచెం దాంట్లో లైట్గా జిగురు టైప్లో ఉంటుంది కదా, అది బాగా స్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు బాగా హెల్ప్ అవుతుందండి. సో మనం గసాలు అనుకున్నాం కదా, సో గసాలు కొద్దిగా వేయించేసుకుందాం. ఓకే. సో డ్రై రోస్ట్ చేస్తున్నారు. డ్రై రోస్ట్ అండి. సో కొద్ది క్వాంటిటీ మనకు బాగుంటుందండి. సో మరి ఎక్కువైనా కొంచెం ఆ టేస్ట్ అనేది మనకు ఎక్కువ డామినేట్గా ఉంటుంది రసాలది. అంజీర్లు తగిలేవి కొంచెం ఎక్కువగా తగిలితే బాగుంటుందని, అవి కొంచెం కరకరలాడుతున్నట్టు కొంచెం ఉంటుంది. సో ఈ గసగసాలు ఏంటంటే ఈ టేస్ట్ కూడా మనకు యాడ్ అవుతుంది దీంట్లో. ఓకే. సో ఇంకొంచెం మనకు వేగాలండి ఇది. ఓకే రాజుగారు. ఓకే అండి, ఇది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నెయ్యి కాచుకునేటప్పుడు అందులో 4-5 మెంతులను కూడా వేసుకున్నట్లయితే నెయ్యి కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మంచి సువాసన భరితంగా కూడా ఉంటుంది.
రాజుగారు గసగసాలు వేగిపోయింది కదా బాగా. వేగిపోయాయండి. ఓకే, సో కొంచెం లైట్గా కలర్ కూడా మారింది కదా. అవును. సో దీంట్లో గసగసాలు కూడా, సో గసగసాలతో పాటు కొద్దిగా పాల పొడి కూడా. అలాగే కొద్దిగా నెయ్యి అండి. ఓకే, చాలా కొంచెం వేస్తాం. కొంచెం కొంచెం అంటే ఆ ఫ్లేవర్ కూడా మధ్యలో తెలుస్తూ ఉంటే బాగుంటుంది. ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మనం. ఇంకొంచెం డిఫరెంట్గా రావాలంటే దీంట్లో మనం కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, బట్ అదేంటంటే మనకు నిల్వ ఉండదు కోవా యాడ్ చేసుకున్నప్పుడు. ఓకే, సో ఆ పుట్టుకు మనం తినేస్తున్నాం అనుకుంటే కోవా కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొంచెం ఇంకా బాదం జీడిపప్పు పౌడర్ కూడా, ఇంకా అవన్నీ డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ ఎక్స్ట్రా. పొడిలా కానీ లేకుంటే చిన్న చిన్నగా చాప్ చేసినా మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మనకి మెయిన్గా ఇక్కడ తెలియాల్సింది ఖర్జూరం అండ్ అంజీర్ టేస్ట్. సో అడిషనల్గా ఇంకొంచెం హెల్దీగా చేయాలి అనుకుంటే పిల్లలకు కానీ ఇవ్వడానికి అవన్నీ మీరు చెప్పినట్టు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఓకే, సో దీంట్లో కొంచెం రోల్ చేసుకుంటే మనకు పైనుండి ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా లైట్గా తగులుతూ ఉంటుంది. సో ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, అక్కర్లేదనుకుంటే మనం డైరెక్ట్గా అలానే తినేసేయచ్చు. కొబ్బరి ఫ్లేవర్ని బాగా ఇష్టపడిన వాళ్ళు ఇలా రోల్ చేసుకోవచ్చు అండి. సో దీంతో మనకి పెద్దగా స్టవ్తో పని లేదు, గసగసాలు వేయించుకున్నాం అంతే. అంతేనండి. సో మనకు కావాల్సిన సైజ్ మనం ఇలా చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం పూజలు అవి ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా కొంచెం అంటే రెగ్యులర్గా పులిహోరలు అవి కాకుండా కొంచెం ఇలా హెల్దీ డిష్లు కూడా మనం చేసుకుంటే తినే వాళ్ళని అందరికీ అంటే అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా, సో కొంచెం మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది కదా ఇది. సో ఇలాంటివి మనం చేసి పెట్టేసుకుంటే నైవేద్యం పెట్టినట్టుగా కూడా ఉంటుంది, కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఎస్, సో ఈ రెసిపీ చాలా ఈజీగా కూడా ఉంది చేయడంలో, ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా ఒకసారి వీటిలో మనం రోల్ చేసేసుకొని, సో మరి థిక్గా కాకుండా కొంచెం లైట్గా అండి. మనకు కావాలంటే ఆ కొబ్బరి తురుము ఇందులో వేసుకోవచ్చా? ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూర్ అంజీర్ రోల్స్ రెడీ అండి. ఎస్, చూసారు కదండి, నోరు నుంచి ఖర్జూర్ అంజీర్ రోల్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూసేద్దాం. ఖర్జూర్ అంజీర్ రోల్స్ తయారు చేసే విధానం, ముందుగా ఖర్జూరం అంజీర్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. గసగసాలు వేయించుకోవాలి. ఒక బౌల్లో ఖర్జూరం అంజీర్ పేస్ట్, వేయించిన గసగసాలు, పాలపొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని ఎండు కొబ్బరి పొడిలో అద్దుకోవాలి. అంతే, ఖర్జూర్ అంజీర్ రోల్స్ రెడీ. ఖర్జూర్ అంజీర్ రోల్స్ తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలామంది ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారంటే మాటిమాటికి కొనుక్కోకుండా నూనెలు కానివ్వండి, పప్పులు కానివ్వండి, బియ్యం ఇలాంటివన్నీ కూడా ఒక 4-5 నెలలకు సరిపడా కూడా కొని పెట్టేసుకుంటూ ఉంటారు. ఒకవేళ నూనె కనుక అలా చాలా రోజుల కోసం తీసుకుని నిల్వ ఉంచుకుంటూ ఉన్నట్లయితే కొద్దిగా వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే నూనె నిల్వ ఉంచిన డబ్బాలో ఒక 10 లవంగాలు కనుక వేసుకున్నట్లయితే అది వాసన రాకుండా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట.
జంటగా వంటలో జంటగా వంట చేయడానికి జంట రెడీగా ఉన్నారండి. మరి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకొని ఏ వంటలు చేయబోతున్నారో కనుక్కుందాం. హలో అండి. హాయ్. మీ పేరు? రజని. రజని గారు మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? భీంపట్నం దాక్కెళ్ళి. ఓకే అండి. హలో అండి. హలో అండి. మీ పేరు? మల్లేష్ గుప్తా అండి. ఓకే అండి. మీరేం చేస్తుంటారు? ఎల్ఐసి ఏజెంట్. ఓకే. మరి వంటలు చేస్తుంటారా ఎప్పుడైనా? లేనప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తుంటారు. ఓకే. మీ ఆవిడ గారు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ట్రై చేస్తుంటారా? ఓకే. సో మీరేం వంట చేస్తున్నారు ఇప్పుడు? స్ప్రౌట్స్ పలావ్. స్ప్రౌట్స్ పలావ్ చేస్తున్నారా? అబ్బో హెల్దీ రెసిపీ అన్నమాట. ఇప్పుడు చేస్తుంటారా? ఓకే. స్ప్రౌట్స్ పలావ్ అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రజని గారు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, ముందుగా ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్గా, ముందుగా తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. అల్లం పేస్ట్. ఓన్లీ అల్లమేనా అల్లం వెల్లుల్లినా? అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో స్ప్రౌట్స్ చాలా హెల్త్కి మంచిది, బట్ స్ప్రౌట్స్ ఏంటంటే అలా ఉట్టి స్ప్రౌట్స్ తినబుద్ది కాదు చాలా మంది. సో ఇలా పొలావ్ లాగా చేసుకుంటూ ఉంటే టేస్టీగా బాగుంటుంది కదా. ఇదేంటి ఎక్కడైనా చూసారా వచ్చి మీ ఓన్ గా చేస్తున్నారా? మా ఓన్ గా చేస్తా. అవునా? ఓకే. తర్వాత మసాలా వేసుకోవాలి, మసాలా దినుసులు. ఓకే. సో మసాలా దినుసులు వేసుకో. సో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు కూడానా? బిర్యానీ ఆకు కూడా. ఓకే. నెక్స్ట్? నెక్స్ట్ రైస్ వేసుకోవాలి, లేదు పెసర్ లెట్. ఓకే. ఇవేంటివి స్ప్రౌట్స్? మీరు ఉడికించారా లేదంటే నానబెట్టారా? ఏం చేశారు? ఉడికించాలి. ఉడికించారా? సాల్ట్ ఏమైనా వేశారా? వేయలేదు. జస్ట్ నార్మల్గా ఉడికించి వేస్తున్నాం. సో మీరు కూడా ఇష్టంగా తింటారా స్ప్రౌట్స్ వల్ల? చాలా ఇష్టం. ఓకే. సో స్ప్రౌట్స్తో ఇలా హెల్దీ రెసిపీస్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదా. మా పిల్లలకి చాలా ఇష్టం. పిల్లలకి ఇష్టమా? వాళ్ళకి ఇష్టం అంటేనే హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ చాలా ఇష్టంగా తినడమే కావాలి. సో రైస్ వేసాక సాల్ట్ ఇంకా మసాలా పౌడర్ వేస్తారా? వాటర్ వేయాలి. వాటర్ వేసుకోవాలి ఇందులో? అంటే అదంతా కలవడానిక, రైస్ కలవడానిక కదా, ఆల్రెడీ ఉడికించిన రైస్ కాబట్టి సరిపోతుందా? కొంచెం మసాలా, మసాలా పౌడర్. మసాలా పౌడర్. సో రైస్కి సరిపడా సాల్ట్. సో ఇలా రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు మామూలు రైస్ కాకుండా బిర్యానీ రైస్ అయితే చూడడానికి కూడా బాగుంటుంది. సో పొలం అన్నారు కదా, ఇది మనం వేరే రకంగా కూడా చేసుకోవచ్చా? అంటే స్ప్రౌట్స్ అన్నీ వేయించేసిన తర్వాత మనం రైస్ వేసే టైంకి బియ్యం, నానబెట్టిన బియ్యం వేసేసి తర్వాత వాటర్ అట్లా కూడా చేయొచ్చు. వాటర్ వేసుకొని చేయొచ్చు. ఇందులోనే ఉడికించేసి ఒక గ్లాస్ బియ్యం వేసి. ఓకే. అప్పుడు ఆ వాటర్లోనే బాగా ఉడికిపోతుంది రైస్. సాల్ట్ మసాలా పౌడర్ అన్నీ వేసేసాక అప్పుడు అలా ట్రై చేస్తా, ఇలా ట్రై చేస్తా. అవునా? రెండు రకాలుగా కూడా బాగున్నాయా? ఓకే. అయిపోయినట్టేనా? ఓకే. కొత్తిమీర ఫ్రెంచ్ అయితే సర్వింగ్ వాళ్ళకి చేసుకోవడమేనా? చాలా ఫాస్ట్గానే అయిపోయింది. అన్నం ఉడికించి పెట్టాం కదా మేడం. అవును. కొత్తిమీర ఫ్రెంచ్. ఓకే.
స్ప్రౌట్స్ పలావ్ రెడీ. ఓకే అండి, చూసారు కదా వేడివేడిగా స్ప్రౌట్స్ పలావ్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. స్ప్రౌట్స్ పలావ్ తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మిక్సర్ స్ప్రౌట్స్ ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మిక్సర్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ పులావ్ రెడీ. స్ప్రౌట్స్ పులావ్ తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలా ఏవైనా సరే మార్కెట్ నుంచి తీసుకురాగానే ఏదో ఒక కవర్లో పడేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టగానే కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటాయి. కానీ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి వాటి విషయానికి వస్తే మాత్రం పుదీనా ఇలాంటివన్నీ కూడా కాస్త మస్లిన్ క్లాత్లో చుట్టి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి, లేకపోతే వాడిపోతాయి. మల్లేష్ గారు వంట చేయడానికి రెడీనా? రెడీ అండి. ఏమంట చేస్తున్నారు? కొత్తిమీర పకోడీ అండి. కొత్తిమీర పకోడీనా? అబ్బో డిఫరెంట్గా ఉంది. పకోడీ అంటే చాలా లీఫీ వెజిటేబుల్స్తో వెరైటీ చేస్తాం, కానీ కొత్తిమీరతో డిఫరెంట్గా ఉంది. సో ఓన్గా ఏమైనా ట్రై చేశారా అంటే మీ ఆవిడ గారు ఏమైనా చెప్పారా మీకు? లేదండి, చేస్తుంటాం అప్పుడప్పుడు. అవునా? ఓకే అండి. కొత్తిమీర పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొత్తిమీర పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాలు 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా మల్లేష్ గారు, ముందుగా ఏం చేయాలి? పిండి తీసుకోవాలి. శనగపిండి, పకోడీ అంటే శనగపిండి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర పకోడీ కనుక కొత్తిమీర, కొత్తిమీర కొంచెం ఎక్కువే. ఓకే, ధనియాలు కొంచెం. సో ధనియాల పొడి కాకుండా ధనియాల కొంచెం అలా దంచుకున్నా బాగానే ఉంటుంది అప్పటికప్పుడు. తగినంత కారం, ప్రోగ్రామ్ చూస్తున్నా అంటే టీవీ చూస్తుంటారా? తెలుగు రుచి డైలీ చూస్తాం. వంటలు ప్రాక్టీస్ చేస్తుంటారా? ట్రై చేస్తాం. ఓకే, సాల్ట్ కొంచెం, బియ్యపిండి కొంచెం. బియ్యపిండా? ఓకే, కొంచెం కరకరలాడుతూ ఉండడానికి కదా క్రిస్పీనెస్ కోసం కొంచెం. ఓకే, సో మనం ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం ఆయిల్ వేసుకోండి 1 స్పూన్. ఓకే, వాటర్, వాటర్తో కలిపేయాలండి. ఓకే, కొంచెం పోసుకోవాలి వాటర్, ఆనియన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సరిపోతుందా అండి? సరిపోతుంది. సో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా చేస్తామండి ఊర్లో. అవునా? కాలనీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారా? ఏ పండగలైనా ఎలా ఉన్నా వినాయక చవితి మాత్రం ఒక కాలనీ 9 డేస్ ఉంటుంది కదా. అవును, నవరాత్రులు. అవును, బాగా జరుపుకుంటామండి. అవునా? ఇంట్లో కూడా అలాగే? ఆ ఇంట్లో కూడా ఉంటుంది, మా ఇంట్లో కూడా వినాయకుని విగ్రహం పెడదాం. సో ఇంట్లో కూడా వినాయకుని పెట్టి 9 డేస్ రోజు వెరైటీస్ వంట చేసి దేవుడికి నైవేద్యం పెడతామండి. ఓకే, బాగా చేస్తారండి వంటలు. అవును, అర్థమవుతుంది. జనరల్గా చాలా మంది మగవాళ్ళు రైస్ ఐటమ్స్ లేకంటే అంటే పకోడీలు చేతితో ఇలా చేసేవి ప్రిఫర్ చేయరు. మీ వారు చేస్తున్నారు. మా కండే ఫ్యామిలీకి అయి చెప్పండి. ఓకే అండి. ఏంటండి? కండే ఫ్యామిలీ. ఓకే అండి, కండే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెద్ద హాయ్. కాచం కూడా. ఓకే, కాచం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పెద్ద హాయ్. సో కండే అంటే మీ ఫ్యామిలీనా? మా ఇంటి. కాచం అంటే? కాచం అంటే మా మిసెస్ ఫ్యామిలీ. మిసెస్ సైడా? ఓకే.
సో ఇది ఫ్రై అవ్వాలి కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం రెడ్ వచ్చే వరకు చేసి గోల్డెన్ గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఓకే, వేయించేద్దాం. సో మీ వారు బాగానే వంటలు చేస్తారని అర్థమైపోయింది. మరి సపరేట్ సపరేట్ గా కాకుండా ఇలా ఇద్దరు కలిసి ఎప్పుడైనా వంటలు చేస్తారా ఇంట్లో? చేస్తామండి. చేస్తారా? ఎప్పుడైనా ఫంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి చేసి తొందరగా వెళ్తాం. అవునా, హెల్ప్ చేస్తుంటారనమాట. సో కూరగాయలు కట్ చేయడం లాంటి కట్ చేయడం, చపాతి చేస్తే చపాతి వేయించడం, పూరి చేస్తే గోలించడం చేస్తాడు. అవునా? ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్? 15 ఇయర్స్. అవునా, 15 ఇయర్స్ నుంచి ఇలానే ఉంటారా? ఇలాగే ఉంటాం. సో స్వీట్ ఆఫ్ యూ అండి. సో మీది చాలా పెద్ద ఫ్యామిలీ అని అర్థం. పెద్ద ఫ్యామిలీ. పండగలు అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటారా? ఎంజాయ్ చేస్తాం. సైడ్ ఫ్యామిలీ, మా సైడ్ ఫ్యామిలీ, అత్త వాళ్ళ సైడ్, అమ్మ వాళ్ళ సైడ్. అవునా, ఓకే. సో ఇది వేగుతుంది కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూద్దాం ఒకసారి. అయిపోయినట్టేనా? తీసేచ్చా? సో పకోడీలు అంటే వర్షాకాలంలో చాలా తినాలనిపిస్తుంది. అవును. సో మీ వారు చాలా చక్కగా చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మీ వారిని అడుగుతుంటారా వర్షం అడుగుతున్నా, క్లైమేట్ బాగున్నా అడుగుతా? మరి మీరు కూడా అడుగుతుంటారా మీ ఆవిడ్ని ఇది చేసి పెట్టాలి కావాలని ఎప్పుడైనా? రెగ్యులర్ గా చేస్తే ఎప్పుడు చేస్తుంటారు కాబట్టి మీరు అడగగానే మీ వారు చేసేస్తారు అన్నమాట. సో మీ వారు చేసే రెసిపీస్ లో మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? స్వీట్ బాగా చేస్తారండి. స్వీట్ బాగా చేస్తారా? ఓ, ఏ స్వీట్ చేస్తారు? స్వీట్ గులాబ్ జామ్. అబ్బో, గులాబ్ జామ్ చేస్తారా? చేస్తారు. ఓకే, సో మీ ఆవిడ చేసిన వంటలో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టం? నాకు ఎక్కువ అంటే పప్పు ఇష్టం అండి. పప్పు, డైలీ పప్పు, ముద్దపప్పు చేస్తామండి. ఓ, ముద్దపప్పు చేస్తారు? ముద్దపప్పు చాలా బాగా చేస్తుందండి, పప్పు చాలా ఇష్టం. ఓకే, సో మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు? ఇద్దరు ఇష్టం, పిల్లలు కూడా బాగా తింటారు. పిల్లలు ఎక్కువ ఎవరి వంట అంటే ఇష్టపడతారు, మీ వంట మీ వారి వంట? అంటే రెగ్యులర్ గా చేసే వంటలు పక్కన పెడితే ఎప్పుడైనా చేసే వాళ్ళ వంటలు తినాలనిపిస్తుంటది అప్పుడప్పుడు. సో మిమ్మల్ని అడుగుతుంటారు మీ పిల్లలు? చేయమని చెప్తారు. ఓకే, వీలైనప్పుడు చేస్తానే ఉంటాను. అవునా? చేస్తాడు, ఆఫీస్ కాళ్ళు ఏమైనా తొందర త్వరగా వచ్చేస్తాడు ఇంటికి. అవును, వెరీ నైస్. ఓకే, సో మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. సో ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిషా లైట్ గా కొంచెం అండి. ఓకే, కొత్తిమీర పకోడీ రెడీ అండి. రెడీ, చూసారు కదండి, వేడి వేడిగా కొత్తిమీర పకోడీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. కొత్తిమీర పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్ లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ధనియాలు, కారం, ఉప్పు, బియ్యం పిండి, పసుపు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని తాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర పకోడీ రెడీ. రాజుగారు, ప్రసాదాలు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. ముందుగా ఏం టేస్ట్ చేద్దాం? ఫస్ట్ రైస్ చూసేద్దాం. స్ప్రౌట్స్ తో ఇలా పలావ్స్, బిర్యానీలు చేసుకుంటే చక్కగా తినేసేయచ్చు మనం. yes, కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. అవును, బాగుందండి, చాలా బాగుందండి. yes, నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దాం? స్వీట్ తినేసేద్దాం. ఓకే రాజుగారు. అంజీర్ గింజలు మన కరకరలాడుతూ తగులుతూ ఉన్నాయి, బాగుంటుంది. అంజీర్, ఖర్జూరం, గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాం, మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాం, గసగసాలు, అన్ని టేస్ట్లు బాగా తెలుస్తున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించింది స్వీట్? చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇందులో ప్రత్యేకించి షుగర్ గానీ స్వీట్నెస్ ఇంకేం యాడ్ చేయక్కర్లేదు మనం, వెరైటీగా కూడా ఉందండి. అవును, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని, ఎందుకంటే అన్ని వెరైటీలు ట్రై చేస్తుంటారు కదా.
ఇది హెల్దీ రెసిపీ అండ్ చాలా టేస్టీ రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ పకోడీ టేస్ట్ చేసేదాం రాజు గారు. Yes. కొత్తిమీర పకోడీ. సో ఈ కొత్తిమీర పకోడీ కాంబినేషన్లో ఏదైతే బాగుంటుంది? వేగిన తర్వాత కొత్తిమీర ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకు టేస్ట్ అనేది. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ సో పచ్చిగా ఉంటే ఒక రకంగా టేస్ట్ ఉంటుంది, వేయించిన తర్వాత ఒక రకంగా వస్తుంది, బాగుంది. సో ఈ నవరాత్రి స్పెషల్ డేస్లో మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా హ్యాపీనెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి తొలి దైవం వినాయకుడు కనుక ఈ టైంలో మేము వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి మా లైఫ్ ఇంకా రెండు డిష్లు చాలా బాగున్నాయి. సో పకోడీ అనేది కొంచెం డిఫరెంట్ గా కొత్తిమీర ఫ్లేవర్ లో చాలా సూపర్ గా వచ్చింది, ప్లస్ క్రంచీ కూడా ఉంది అది. సో అప్పుడప్పుడు మనం ట్రై చేయొచ్చు, వర్షాకాలంలో కానీ వింటర్ లో కానీ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు స్నాక్స్ లలో. ఈవినింగ్ అంటే టీ టైంలో మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు కదా చాలా మంది. సో ఇది ట్రై చేయొచ్చు. పులావ్ కూడా చాలా బాగుంది, అంటే స్పోర్ట్స్ తో తీసుకోవడం అనేది బాగుంది. వెజిటేబుల్స్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం మనం కాకుండా ఇలా స్పోర్ట్స్, అది కూడా మిక్స్డ్ స్పోర్ట్స్ అంటే ఇంకొంచెం హెల్దీ అయ్యకూడదు కదా, చాలా బాగుంది. సో రెండిట్లోకి బెటర్ కొంచెం రైస్ అండి. ఓకే రాజుగారు, సో స్ప్రౌట్స్ తో హెల్దీగా పలావ్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్ మీకు. మా ఐటీవీ తెలుగు రీచ్ నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. అలాగే మీకు కూడా మా ఐటీవీ తెలుగు రీచ్ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీరు కూడా జంటగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళాదుంపలు కట్ చేసుకున్న తర్వాత కాసేపు ఉంచితే రంగు మారిపోతూ ఉంటాయి. అలా కాకుండా రంగు మారకుండా ఉండాలంటే మాత్రం ఈ బంగాళాదుంప ముక్కలపైన కొద్దిగా వెనిగర్ చల్లాలి. అలా చల్లినట్లయితే అవి రంగు మారవు, కూర వండుకున్నా కూడా రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెల్ఫ్ స్పెషల్. హాయ్ అండి, నేను మీ హరిత. మళ్ళీ ఈరోజు ఒక స్పెషల్ డిఫరెంట్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే జొన్న హల్వా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. జొన్న హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, పాలు 1/2 లీటర్, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కోవా కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా, ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ 1-2 స్పూన్ల నెయ్యి, 1/2 స్పూన్ల డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే ఇలాగ తినేయాలనిపిస్తుంది కదా. నో, మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు తిన్నాం, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు వేగాయి, ఇప్పుడు తీసేసుకుందాం. ఇదే నెయ్యిలో ఆల్రెడీ వాటర్ అండ్ మిల్క్లో జొన్న రవ్వని ఉడికించి పెట్టాను, ఇప్పుడు దీన్ని నెయ్యిలో కూడా కొంచెం ఉడికించుకున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పాలు, దీనిలో 1/2 బెల్లం. దీన్ని బాగా కలిపేసుకొని
హల్వా అంటే పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ. అండ్ ఇది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే జొన్న రవ్వ, డ్రై ఫ్రూట్స్, బెల్లం, నెయ్యి ఇవన్నీ హెల్దీయే. సో ఇది చాలా ఈజీ రెసిపీ అన్నమాట, చాలా అవలీలగా చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మనం యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి, జస్ట్ ఫ్లేవర్ కోసం. కోవా, కోవా ఇది కంప్లీట్గా వేసేసుకోవాలి. దీన్ని ఇలా కలిపి దీనిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. ఎంత మంచి స్మెల్ వస్తుందో. సో ఇప్పుడు జొన్న హల్వా తయారైపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టిన తర్వాత మనం ప్రసాదం తినాలి. మనం ప్రసాదం తినే ముందు దీన్ని తయారు చేసే విధానం ఇంకోసారి చూసేద్దాం. జొన్న హల్వా తయారు చేసే విధానం, ముందుగా జొన్న రవ్వలో పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. పాన్ లో ఉడికించిన జొన్న రవ్వ, పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, యాలకుల పొడి, కోవా వేసి దగ్గర పడనివ్వాలి. ఆ పైన తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జొన్న హల్వా రెడీ. జొన్న హల్వా టేస్ట్ చేయడానికి నాతో పాటు రాజుగారు ఉన్నారు. రాజుగారు, టేస్ట్ చేసి తొందరగా ఎలా ఉందో చెప్పండి. ఓకే ఓకే, కొంచెం హెల్దీ అంటే బెల్లంతో చేశారు, అలాగే జొన్న రవ్వ కూడా యూజ్ చేశారు. Yes, సూపర్ గా ఉంది. థాంక్యూ. చూడండి, మీరు చూడండి. నేను కూడా చాలా సూపర్ గా ఉంది. ఇంకో స్పూన్ తింటా. సరే రాజుగారు, నేను వెళ్ళొస్తా. సరే తీసేసుకోండి. మీరు నా సీరియల్ చూస్తే ఎంజాయ్ చేయండి, నేను దీంతో ఎంజాయ్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్ బాయ్. సెలబ్ స్పెషల్లో సెలబ్రిటీ చూపించిన మంచి రెసిపీ చూసాం కదా. ఇప్పుడు రాజుగారు కార్వింగ్ ఏం చేస్తున్నారో చూద్దాం. రాజుగారు కార్వింగ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు క్యారెట్తో చేస్తున్నానండి. సో వీటిని జనరల్గా ఏంటంటే, మనం ఇదివరకు మనం చూపించిన వాటిలో కూడా, అంటే మనకు ఈ పూజల్లో వీటిని మనం కార్వింగ్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూపించాం కదా. సో ఏంటంటే, మెయిన్గా దండలకు వచ్చేటప్పుడు సో వాటి మధ్యలో కొంచెం లీవ్స్ లాగా కూడా వేసి కుడుతూ ఉంటారు. అంటే మెయిన్గా శాకాంబరి అప్పుడు అమ్మవారికి ఎలా చేస్తూ ఉంటారు కదా. సో మొత్తం కూరగాయలతోనే అలంకరణ చేసేసి, సో దండలు కానీ అన్నీ కూడా టోటల్ కూరగాయలే ఉంటాయి. సో అప్పుడు ఇలాంటివి చేస్తారు, ఆకుల్లా చేసేసి మనం. ఓకే, సో మీరు ఆకుల్లా చేస్తున్నారా, దండల్లో గుచ్చే ఆకుల్లాగా? Yes అండి. సో మనం కీరాతో కూడా చేసుకోవచ్చు అయితే? కీరాతో అది డిఫరెంట్గా వస్తుంది. ఆహో, ఓకే. ఏం లేదు, అది గ్రీన్గా ఉంటుందని. అది గ్రీన్గా ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు అండి, అది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. అవును, దేవుడికి డెకరేట్ చేసేటప్పుడు దండల దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నీ కూడా వెజిటబుల్స్తో చేస్తుంటారు కదా. ఓకే, సో రెండు వైపులా ఇలా తీసేసుకొని దీనిపైన మనం స్లాంట్ అండ్ స్ట్రేట్ కట్ అండి. ఓకే, సో ఒకవైపే మనం ఫేసింగ్ ఇస్తున్నాం.
అన్నిటి కూడా. ఓకే, సో ఇది మనకు డౌన్ ఫేసింగ్ వస్తుంది. సో దండలో వేసినప్పుడు ఏంటంటే మనకి ఇది తిరిగేసి ఉంటుంది కాబట్టి అప్పుడు పైకి ఉంటుంది మనకి. ఓకే, ఓకే. సో ఇలా, సో రెండో వైపు కూడా సేమ్ అండి. ఓకే, సో ఈ వి షేప్ లో కాదు, ఇలా అని ఇలా స్లాంట్ అండి, స్లాంట్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిట్ కట్ చేస్తున్నాం. అవును, ఓకే. సో అప్పుడు కరెక్ట్ మనకు ఆ పాయింట్ అనేది వస్తుంది. సో రాడిష్ లో కూడా చేసుకోవచ్చు. ముల్లంగిలో మనకు వైట్ కలర్ లో వస్తుంది, ఇది కొంచెం ఆరెంజ్ కలర్ లో వస్తుంది. బీట్రూట్ లో కొంచెం పెద్ద సైజ్ లో తీసుకొని అంటే చిన్నగా వస్తుంది ట్రయాంగిల్ అనేది మనకు. సో వాటిలో కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేసుకుని కావాలంటే కలర్ వేసుకోవచ్చు కదా. వాటిని మనం కలర్ చేసేసుకోవచ్చు అండి. ఓకే, సో రెండు వైపులు అయిపోయింది కదా. సో వీటిని స్ట్రేట్గా, సో దండలకు వచ్చేప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ బేస్ ఏదైతుందో కొంచెం లావుగా రావాలి. అంటే మనం నీడిల్తో దారం మళ్ళీ ఎక్కిచేసి కుచ్చేస్తాం కదా, కాబట్టి ఇది కొంచెం లావుగా ఉండాలి. మామూలుగా మనం ప్లేట్లలో డెకరేట్ చేసుకునేటప్పుడు పల్చగా ఒకే థిక్నెస్లో ఫుల్ లెంత్లో ఉంటే సరిపోతుంది. ఓకే, దండ గుచ్చేటప్పుడు ఎలాగో నీడిల్ గుచ్చుతాం కాబట్టి దానికి కొంచెం ప్లేస్, దానికి కొంచెం ప్లేస్ కూడా కావాలి కదా. అవునవును. సో కిందిది మనకు పల్చగానే ఉంటుంది, ఈ పైది కొంచెం థిక్గా ఉంటుంది. దీని మధ్యలో నుంచి మనం అలా గుచ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా కట్ చేయగానే లీఫ్ లా బాగా వచ్చింది. ఎస్ అండి. సో తోరణాలు ఉంటాయి చూడండి, అలా వస్తుందా? అలా వస్తుందండి గుచ్చడం మనం. ఎస్. ఓకే, కొంచెం అంటే ఆభరణాలు కూడా వేస్తూ ఉంటారు. నాలుగైదు వరుసల్లో ఉంటుంది కదా. సో ఒక్కొక్క లెంత్ వైజ్ ఇక్కడ నుంచి మనం కింద నుంచి తీసుకుని సైజ్ తగ్గించుకుంటూ అలా పై వరకు వేసేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అలా దండలు వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా మనం స్వామివారికి కూడా చేసేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు ఇలా వస్తుందండి. సో దండలకు వచ్చినప్పుడు పక్క పక్కన మధ్యలో చిన్న గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ అలాంటివి అంటే మన గ్యాప్ తెలవడానికి రెండింటి మధ్యలో, కాబట్టి అప్పుడు మనకు కొంచెం కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొంచెం ఇంకేదైనా కలర్ యాడ్ చేయాలనుకున్నప్పుడు వీటి మధ్యలో చిన్న పుల్లలతో మనం టూత్పిక్స్ కందితో ఆ స్లైసెస్ పెట్టేసి వాటిని కూడా గుచ్చేసేస్తే ఇంకొంచెం కలర్ఫుల్ గా వస్తుంది మనకి. సో ఇలా మనం రెడీ చేసేసి అలంకరణ చేసేసుకోవచ్చు. అది నక్లీస్ లా కూడా ఉంటుంది. ఎస్ అండి. ఎస్, చాలా బాగుంది కదండి. ఇలాంటి ఫెస్టివల్ టైంలో మనం ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఈజీగా కూడా ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పొడి చర్మం ఉన్నట్లయితే చర్మం మంట పెడుతూ ఉంటుంది, బాగా డ్రైగా అయిపోతూ ఉంటుంది, ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి పొడి చర్మాన్ని కాస్త బాగా ఉంచుకోవాలి, కండిషనింగ్ చేసుకోవాలి అంటే మాత్రం కొద్దిగా పాలు తేనె రెండింటిని మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం పొడిబారడం అనే సమస్య తగ్గిపోయి చర్మం మంచి గ్లోతో కాంతివంతంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ బ్యూటిఫుల్ హెల్త్ లో ఇవాల్టి వంటల్లోని పోషక విలువల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ ఖజ్జూర్ అంజీర్ రోల్స్. ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ముఖ్యమైన పదార్థం వచ్చేసి ఖజ్జూర్ అండ్ అంజీర్ కాంబినేషన్ అండి. సో ఈ రెండు కాంబినేషన్ నుంచి మనకి క్యాలరీస్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే అంజీర్లో మనకి 200 నుంచి 300 గ్రాముల వరకు అప్రాక్సిమేట్ వాల్యూగా క్యాలరీస్ అనేది ఉంటాయి. దాంతోపాటు మిగతా మినరల్స్ కూడా చాలా వరకు లభిస్తుంది, లైక్ పొటాషియం కానివ్వండి, లేదంటే వైటమిన్ కే, కాపర్, మ్యాంగనీజ్, ఐరన్, ఇవన్నీ కూడా ఎక్కువగా లభిస్తాయి. సో ఖజ్జూరు అంజీరు ఈ రెండు కాంబినేషన్ కూడా ఐరన్ కంటెంట్ పెంచే కాంబినేషన్ అండి. దాంతోపాటు పాలు పొడి యాడ్ చేస్తున్నాం. సో పాలు పొడి నుంచి మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది, డైరీ ప్రోటీన్ అనేది లభిస్తుంది. అండ్ ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాం. సో ఎండు కొబ్బరి నుంచి మనకి ఫ్యాట్ అనేది లభిస్తుంది. అదే కాకుండా పీచ్ పదార్థం కూడా మనకి ఎండు కొబ్బరి నుంచి చాలా వరకు యాడ్ అవుతుంది రెసిపీలో. సో ఓవరాల్గా ఈ రెసిపీ క్యాలరీ పరంగా రిచ్ రెసిపీ అండి. అదే కాకుండా ఫ్యాట్ పరంగా రిచ్, ప్రోటీన్ పరంగా కూడా రిచ్. సో ఇలాంటి క్యాలరీ రిచ్ రెసిపీస్ మనం ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకోవడం అవసరం. నెక్స్ట్ రెసిపీ స్ప్రౌట్స్ పులావ్. సో మిక్స్డ్ స్ప్రౌట్స్ ఒక లాభం ఏంటంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ప్రోటీన్ కంటెంట్తో పాటు ఐరన్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే స్ప్రౌటింగ్ ప్రాసెస్లో మనకి ఐరన్ కంటెంట్ పెంచే పదార్థం, అలాగే వైటమిన్ సి కంటెంట్ పెంచే పదార్థం కూడా చాలా వరకు యాడ్ అవుతుంది. కనుక చాలా న్యూట్రిషియస్ రెసిపీ అండి. అదే కాకుండా మనం రైస్ యాడ్ చేస్తున్నాం, సో రైస్ నుంచి మనకి క్యాలరీస్, కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా వరకు యాడ్ అవుతుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ వైటమిన్ B1 కూడా మనకి ఈ రైస్ నుంచి యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ అండ్ ఫైబర్, ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల న్యూట్రిషియస్ రెసిపీ కింద మనం ఈ రెసిపీకి కన్సిడర్ చేయొచ్చు. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కొత్తిమీర పకోడీ. సో కొత్తిమీర నుంచి మనకి పీచు పదార్థంతో పాటు ఐరన్ కంటెంట్, అలాగే బీ సాల్యుబుల్ వైటమిన్స్, వైటమిన్ కే ఇవన్నీ కూడా చాలా వరకు లభిస్తుంది. మినరల్స్ కూడా ఎస్పెషలీ మైక్రోన్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయంటే మ్యాంగనీస్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మినరల్స్ కూడా మనకి కొత్తిమీర నుంచి లభిస్తాయి. కొత్తిమీరతో పాటు మనం ఈ రెసిపీలో శనగపిండి, బియ్యపిండి కూడా యాడ్ చేసాం. కనుక బియ్యపిండి నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ శనగపిండి నుంచి మనకి వెజిటేబుల్ ప్రోటీన్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ డీప్ ఫ్రై రెసిపీ అవడం వల్ల క్యాలరీ రిచ్ రెసిపీ, క్యాలరీ పరంగా ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ పరంగా ఎక్కువ ఉంటుంది. అండ్ సో ఇలాంటి రెసిపీస్ స్పెషల్లీ కార్డియాక్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ జొన్న హల్వా. జొన్నల నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ లభిస్తుంది అండ్ చాలా ఇంపార్టెంట్ మిల్లెట్ అండి. స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ మిల్లెట్ మనకి జొన్నలు. సో దాని యొక్క బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో జొన్నలతో పాటు బెల్లం యాడ్ చేస్తున్నాం. సో బెల్లం నుంచి మనకి ఐరన్ కంటెంట్ లభిస్తుంది అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అండ్ మిల్క్, పాలు యాడ్ చేయడం వల్ల పాలు నుంచి మనకి ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్ లభిస్తాయి. కోవా కూడా యాడ్ చేస్తున్నాం. కనుక కోవా నుంచి మనకి అగైన్ ప్రోటీన్, క్యాలరీస్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి, కాల్షియం కూడా యాడ్ అవుతుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి క్యాలరీస్, సాచురేటెడ్ ఫ్యాట్, మైక్రోన్యూట్రియన్స్ యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రియంట్ పరంగా చాలా మంచి, ఎక్కువ న్యూట్రియన్స్ ఉన్న రెసిపీ అయినా కూడా క్యాలరీ అండ్ ఫ్యాట్ ఈ రెండు ఎక్కువ ఉండడం వల్ల కార్డియాక్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్రెడ్ ఎండిపోయినట్లయితే ఇంకా పనికిరాదు అని పడేయకుండా అది పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ని ఏదైనా బాక్స్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని గ్రేవీ కూరల్లో కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే కూర బాగా గ్రేవీగా ఉండడమే కాకుండా కూర టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. సో ఈరోజుకి స్పెషల్ వంటలు కూడా చాలా బాగున్నాయి కదండి. ఈ వంటలన్నీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.